रेट 2019-20 2021-22 प्रति 1000 सजीव जन्नालकु 14 तग्गिंदी నివేదించబడిన మొత్తం కాన్పుల్లో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాలు జరిగిన కాన్పుల శాతం 2019-20 లో 67% ఉండగా 2021-22 నాటికి 99.87% కు పెరిగింది. అధ్యక్ష ఐ రిపీట్ నివేదించబడిన మొత్తం కాన్పుల్లో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాలు జరిగిన కాన్పుల శాతము 2019-20 లో 67% ఉండగా 2021-22 నాటికి 99.87% కు పెరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మా బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి. 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లల శారీరక మానసిక ఏంటిది విద్యాభివృద్ధి వాట్ ఇస్ దిస్ కామెంటరీ. మీరు బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఏంటిది నాట్ కరెక్ట్ అది అధ్యక్ష. ప్రవర్తన ఆ సభ్యుడు కూర్చునే విధానం ఇవన్నీ మీరు గమనించండి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అంటే ఎంత లెక్కలేనితనము. వార్షిక బడ్జెట్ అధ్యక్ష, వార్షిక బడ్జెట్ దేని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష? పిల్లల గురించి, మాతా శిశు గురించి, ఆరోగ్యం గురించి, విద్య గురించి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ రాంబాబు గారు, ప్లీజ్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ ప్లీజ్ కూర్చోండి. రాంబాబు గారు ఒక్క నిమిషం అలౌ మీ టు స్పీక్. ఓకే కూర్చోండి ప్లీజ్ 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 చూడండి చూడండి. అలాగే వీరేంద్ర గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను తెలుగుదేశం పార్టీ సభ్యులకి మనవి చేస్తున్నాను. ఇది బడ్జెట్ ప్రజెంటేషను, వినండి. మీ అభిప్రాయాలు ఏవైనా సరే మీ బడ్జెట్ స్పీచ్లో మాట్లాడండి. బట్ ఏంటి రన్నింగ్ కామెంట్ కరెక్ట్ కాదు ఇది. నో, నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చేద్దాం ప్లీజ్ అధ్యక్ష. వార్షిక బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ఆన్ ఎ స్పీక్ చదివేటప్పుడు తర్వాత సబ్జెక్ట్ ఏం మాట దయచేసి అధ్యక్ష రాంబాబు అధ్యక్ష, ఒకవేళ వాళ్లకు వినే ఓపిక లేకున్నా, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా దయచేసి వాళ్ళని హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఇబ్బంది కలగకుండా దయచేసి వెళ్ళిపోమండి అధ్యక్ష. ప్లీజ్ అవి వాస్తవాలు కానప్పుడు మీ బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి అధ్యక్ష. గవర్నర్ గారు వచ్చినప్పుడేమో గవర్నర్ గారి మీదకి రావడం, బడ్జెట్ ప్రవేశపెట్టేదేమో రన్నింగ్ కామెంట్ ఇవ్వడం, దిస్ యాటిట్యూడ్ ఇస్ నాట్ కరెక్ట్. వైల్ మీ ఫైనాన్స్ మినిస్టర్ సబ్మిటింగ్ ది ప్రెజెంటింగ్ ది సబ్జెక్ట్ టు ది హౌస్, యు మస్ట్ ప్రెజెంట్ ది ఫ్యాక్ట్స్. మీరు వినండి, మీకు అక్కడే సార్ You have any difference of opinion, you submit the versions. మాట్లాడండి సార్, బడ్జెట్ మీద మాట్లాడండి అంతేగాని అదేంటిది, అది కరెక్ట్ కాదు అది. నో, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్ రామారెడ్డి గారు. మీరు దాన్ని సమర్థిస్తున్నారా? ఆ యాటిట్యూడ్ మీరు సమర్థిస్తున్నారా చెప్పండి. నో, మీరు సమర్థిస్తున్నారా లేదని చెప్పండి. మేము సమర్థిస్తే సమర్థిస్తున్నాం, లేకపోతే లేదని చెప్పండి. గుడ్డిగా సభ్యుని సమర్థించడం కాదు. వైఎస్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ప్రెజెంటింగ్ ది బడ్జెట్ టు ది హౌస్, వాట్ ఈస్ దిస్? ఇస్తాం, మీరు మాట్లాడండి. ఓకే, రైట్. మీ పద్ధతి అదే అయితే మీరు చేసుకుని వెళ్ళండి. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం, కూర్చోండి. రైట్, చెప్పండి మీరు. దిస్ ఈస్ నో, దిస్ ఈస్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. ఐఎమ్ వార్నింగ్ టు యూ. ఎస్, ఇది ఆఖరం.
మీ మళ్ళీ మాట్లాడతా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎస్ ఏంటండి గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్తుంటే మీరు వినండి. ఏంటి మాట్లాడకుండా అడ్డుపడ్డం ఏంటి? నో మాట్లాడు ఎలా పడితేలా మాట్లాడతా ఒక్క ఏం సార్ రామారెడ్డి గారు ఏంటి మీరు కూడాను ఎలా పడితేలా మాట్లాడడం కరెక్టా? ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం కరెక్టా? నో ఐ డోంట్ అలౌ ఐ డోంట్ అలౌ ఐ డోంట్ అలౌ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే సార్ మాట్లాడండి చూద్దాం. మీరు మాట్లాడండి సార్ మినిస్టర్ ఫినాన్స్ మీరు మాట్లాడండి. రాజేంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడండి. వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు అధ్యక్ష. సభ మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలకు సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్ మీద గౌరవం లేదు, పిల్లల మీద లేదు, తల్లుల మీద లేదు, చదువు మీద లేదు, ఏది లేదు అధ్యక్ష. ఏదన్నా ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఊరుకుంటారు, దాని తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్లో మాట్లాడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో కేవలము ప్రజలకు ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అనేది వాళ్ళకి లేదు అధ్యక్ష. వాళ్ళకు ఏమాత్రం శ్రద్ధ ఉంటే పిల్లల గురించి, తల్లుల గురించి, విద్య గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ కామెంట్స్ ఇస్తారు అధ్యక్ష. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా. సరే మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ అన్న మీరు కూర్చోండి ప్లీజ్ 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 జోగులు మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి.